రఘునాథ భట్టరు గురువు అని ఒక సంప్రదాయం వర్షను. ఎవరైతేనే పూర్వజన్మ సుకృత విశేషం చేత లభించిన మాంసమయ దేహంతో ఉన్నటువంటి వ్యక్తిలోని ఆధ్యాత్మిక తత్వాన్ని గమనించాడు, పసిగట్టాడు గోపన, కాళ్ళు కడిగాడు, నేను నెత్తిన తల్లుకున్నాడు, క్రింద కూర్చున్నాడు, ఆయన ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. స్వామి, ఈ దాసుని అనుగ్రహించమన్నాడు. పరవశించిపోయాడు మహానుభావుడు. నేను వీడి ద్వారా జీవించాలి అనుకున్నాడు. నానా, నీకు రామమంత్రోపదేశం చేస్తాను, తారకం తీసుకుంటావా, అంతకంటేనా స్వామి అన్నాడు. శ్రీరామ రామ రామేకి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యలు రామనామ వరారణే. రామతారక మంత్రం ఇది. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యకపోయినా పర్వాలేదు, ఓపిక లేకపోతే శ్రీరామ రామ రామ అంటే చాలు రా తండ్రి. పరమశివుడు పార్వతికి చెప్పినటువంటి తారక మంత్ర రాజాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఒక ఆయన రామకోటి రాయడానికి కూర్చొని 2 రోజులు రాసి రామకోటి రాస్తే పుణ్యం వస్తుందా అని అనుమానం వచ్చింది. ఏదో మొదలుపెట్టాం కదా కంప్లీట్ చేద్దామని 2 రోజులు పోయిన తర్వాత కొంతవరకు రాసి గుమస్తా గొప్ప చెప్పి వాడికి విసుగు పెట్టి వదిలిపెడితే కార్బన్ పేపర్స్ పెట్టి 30-40 పేజీలు గుంజటం మొదలుపెట్టారు. దీనివల్ల పుణ్యం రాదు, వాడి పిండి కూడా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. నాయన, ఈ తారక మంత్రం నీకు ఇస్తున్నాను, విశ్వాసంతో జపించు. విశ్వాసమే భగవత్ స్వరూపము. భార్యాభర్తల మధ్య విశ్వాసము, తండ్రి కొడుకుల మధ్య విశ్వాసము, యజమాని కార్మికుడి మధ్య విశ్వాసము, ఆర్టీసీ బస్సెక్కాం మనం, డ్రైవర్ మీద విశ్వాసం ఉండకపోతే ఎట్లా? కాబట్టి ప్రపంచమంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసంతో నీవు రామనామ జప సాధన చేయి. రేపటి నుంచి నిన్ను లోకం రామదాసుగా గుర్తించాలి సుమా. స్వామి సత్యసాయి అంటారు, ఎర్ర బట్టలు కట్టుకుంటే లాభం లేదురా, కషాయ బట్టలు కట్టినందువల్ల ప్రయోజనం లేదు, హృదయంలో కషాయం తొలగాలి. మహనీయుల మాటలు ఏదో ఒక సమయంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ఆ బట్టలు కట్టుకున్నటువంటి వ్యక్తిని చూస్తే స్వామియే శరణమయ్యప్ప అన్నారనిపించదు? చక్కని తెల్లని బట్టలు కట్టుకుంటే ఒక రకమైనటువంటి గుర్తు, భవానీ బట్టలు అదొక రకమైన గుర్తు, శ్రీరామ దీక్ష అదొక రకమైన గుర్తు, నరసింహ దీక్ష అదొక రకమైనటువంటి గుర్తు, శివ దీక్ష, అన్నీ దీక్షలే, మన బ్రతుకే ఒక దీక్షగా చేసుకోమన్నారు పెద్ద. అక్షర లక్షలు జపిస్తాను, తప్పి జపించాలి నీవు అని ఈ రామతారక మంత్రోపదేశం చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు రామదాసు. రేపటి నుంచి నీ పేరు అన్నాడు వెళ్ళేటువంటి ఆ మహానుభావుడు సద్గురువు. మనలాగే గృహస్థుగా వివాహం చేసుకుని జీవనం చేస్తున్నటువంటి మన కథానాయకుడు ఎవరు? గోపాల్.
ఇక్బాల్, ఎలియాస్, రామదాస్. రామ తారక మంత్రం చేయటం మొదలుపెట్టాడు. భగవన్ నామం చేస్తే ఆనందం ఉన్నది. ఆ ఆనందం అనుభవానికి వచ్చింది రామదాసుకు. తారక చెప్పిస్తూ అమందానంద కండరిత హృదయార విందుడై ఆనందాన్ని అనుభవిస్తున్నాడు మన రామదాసు. చూసారా, తడతడ మెరిసేటువంటి తామరాకు మీద నీటి బిందువు పడితే అది మెరుస్తుంది, కాలే పెనం మీద పడితే అడ్రస్ లేకుండా పోతుంది. మంచి హృదయంలో గనక సద్గురువు ఇచ్చినటువంటి దీక్ష ఉపదేశం, అతని ద్వారా లోకానికి మేలు జరుగుతుంది. అక్షరాలు చెప్పిస్తున్నాడు మన కథానాయకుడు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు, కోడలు పిల్ల కొడుకు ఆయన బాగానే ఉన్నారు, సంతానం లేదు, మనకు పట్టిన బాధే వాళ్ళకు కూడా పట్టినట్టుంది, ఎంతకాలానికి మనం బ్రతికుండంగా మనవడో మనవరాలో పుడతారా లేదా అన్న అనుమానం పడుతుంటారు. భగవంతుడు ఆలోపం కూడా ఆలోటు కూడా తీర్చడానికి అన్నట్టు కామాంబ కోడలు పిల్ల కమలమ్మ కడుపుతో ఎదురు చూస్తున్నారు ముసళ్ళిద్దరూ కూడా. ఇలాంటి శుభ సమయంలో మనవడు పుట్టాడు, మనవడికి పేరు పెట్టుకున్నారు రఘురాముడు అని. మాయా రఘురాము, నాన్న రఘురాము, మనవడా 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 అని పిలుస్తూనే ముసళ్ళిద్దరూ ఒక్కసారి కళ్ళు మూశారు. పుట్టుటయు నిజము, స్వామి వస్తున్నారు. కన్న తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళు మూశారు. దరిద్ర దేవత ఒక ముహూర్తం చూసుకుని ఇంట్లో ప్రవేశించారు. కొన్ని వందల మందికి వేల మందికి అన్నదానం చేసినటువంటి రామదాసుల వారి గృహంలో, కామాంబ లింగరల గృహంలో పట్టెడు మెతుకులు కూడా పుట్టనటువంటి స్థితి పట్టింది ఆ ఊళ్ళో. ఇంట్లో పొయ్యిలో పిల్లలు అవ్వట్లేదు. అలాంటి స్థితిలో రామదాసు భార్య పాఠం చెప్పింది, స్వామి మీరు ఇలా కూర్చుంటే ఎలా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయకూడదా, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పని లేదా, పుట్టిన బిడ్డనికి పుడిసెడు పాలివ్వలేనటువంటి దుస్థితి పట్టింది, కటిక పశువులతో కాలం గడుపుతుంటే పాలెక్కడి నుంచి వస్తాయి పిల్లవాడికి పుట్టడానికి, స్వామి మీరు ఆలోచించండి అని విజ్ఞాపన చేసింది, డిమాండ్ చేయండి. నిజమే అన్నాడు. చెప్పవలసిన విధానంలో భార్యలు చెప్తే భర్తలు తప్పకుండా వింటారు. వినలేదనుకోండి పాపిష్టోడు అంటాం, అందుకంటే ఏమంటాం, మూర్ఖుడు అంటాం. విన్నాడు, విని తప్పకుండా వెళుతున్నాను అన్నాడు. వెంటనే బయలుదేరాడు నేలకుంటపల్లి నుంచి. ఎక్కడికి, గారెడు పొట్ట చేత పట్టుకొని బయలుదేరాడు గోల్కొండ పట్టణాన్ని. పాడుకుంటూ వెళుతున్నాడు. ఏమని పాడుకుంటున్నాడు, మీకేమన్నా చెవుడు అనుకుంటారేమో, వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇంకో శృతి కనుక వినపడితే ఆ శృతిలోకి వెళ్ళిపోతాం, మేము ఆ శృతిలోకి వెళితే మీరు మీ లోపల వెళ్ళిపోతారు. బ్యాలెన్స్ లేకపోతే సృష్టిలో ఏది జరగదు.
Thank you.
రాజా రామచంద్ర భగవాన్ మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన. ఈవేళ వామన అవతారం. భగవంతుడు ఎన్ని రూపాలు ఇద్దుతాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. దేవేంద్ర పదవిని ఆశించినటువంటి బలి చక్రవర్తిని పీచమణచటం కోసం భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి విష్ణు భగవానుడు వేల సంవత్సరములు తపస్సు చేశాడు సిద్ధాశ్రమంలో. అదితే కశ్యప ప్రజాపతుల గర్భవాసాన ఆవిర్భవించి వామనుడై ఆవిర్భవించి సర్వస్వనానం అన్న పేరిట తనకున్నటువంటి అన్ని దానం చేయడానికి వచ్చినటువంటి బలి చక్రవర్తి దగ్గరకు యాచకుడుగా వచ్చాడు. అంతవాడు త్రివిక్రముడు యాచనకు వచ్చేటప్పటికి ఎంత దిగజారిపోతాడో ఈ పాత్ర మనకు చెబుతుంది. ఇంతింతై ఒటుడింతయ్యై మరియు తానింతై నభోవీధి పైనంతై అన్నట్లు ఆ వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన పదివేలను చు తృప్తించందని మనుషుడు సప్తద్వీపంబులయందు చక్కంబడుని యాచించాడు. వామనుణ్ణి కాదన్నాడు ఆ బలి చక్రవర్తిని గురువుగారైన శుక్రుడు. రే వచ్చినవాడు సామాన్యుడు కాదురా, విష్ణుమూర్తిరా, కొంప మునిగిపోతుందిరా, నువ్వు ఏదడిగితే అది ఇస్తానన్నావు, ఇబ్బంది పడతావు నాయన అంటే భగవంతుడి చెయ్యి కింద కావటం నా చెయ్యి మీద కావటం ఇంతకంటే మనకేం కావాలి? ఇది ఖాయం పోవటం ఖాయం కాబట్టి కీర్తి ఖాయం ఖాయంగా ఉంటుంది అని చెప్పి మూడడుగులు కోరాడు. మూడడుగులు ఇచ్చాడు. రెండడుగులు ఒక తోట ఉంది, మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావాడు వామనుడు పూర భోంతరాడారు అక్కడి నుంచి. అప్పుడు ఏంటంటే నన్ను ఎత్తిన పెట్టమన్నాడు. ఆ బలి చక్రవర్తి యొక్క నెత్తిన పరమాత్మ పాదం ఇచ్చాడు. ఏమి పాదం అది? బ్రహ్మ గడిగిన పాదము.